దక్షిణ వియత్నాంలో భారత్ శాటిలైట్ ట్రాకింగ్ ఇమేజింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం ద్వారా భారత భూ పరిశీలన శాటిలైట్లు తీసే ఫోటోలను పొందే అవకాశం ఆ దేశానికి లభిస్తుంది. చైనా వివాదాస్పద దక్షిణ సముద్రం సహా ఈ ప్రాంతమంతా భారత శాటిలైట్ల పరిధిలోకి రానుంది. వియత్నాంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు భారత్ తలపెట్టిన ఈ చర్య చైనాను ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది. వ్యవసాయ శాస్త్ర పరిశోధన పర్యావరణ అంశాలను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించినప్పటికీ మెరుగైన ఇమేజింగ్ పరిజ్ఞానంతో ఇవి తీసే చిత్రాలు సైనిక అవసరాలు కూడా వాడుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.